నల్గొండ జిల్లా నిడమనూర్ మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో 1500 మంది ప్రజలతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ నియోజకవర్గానికి 10000 కుటుంబాలకు దళిత బంధు పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలని చెప్పి నిడమనూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు దరఖాస్తులు పెట్టి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే సుమారు 1500 మంది వచ్చారు, ఇంకొక 1000 మంది దాకా వస్తున్నారు. కేసీఆర్ నియోజకవర్గానికి 100 మందికి మాత్రమే మొదటి విడతగా ప్రకటించాడు. ఇప్పుడు 1500 ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు. ఈ నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే 6 మండలాలలో 30000 మంది దళిత కుటుంబాలు ఉన్నాయి. 1500 మందికి ఇస్తే ఎటు సరిపోయేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మినిమం నియోజకవర్గానికి 10000 మందికి ప్రకటించాలని చెప్పి ఇవాల కేవీపీఎస్ కు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్హులైనటువంటి ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ దళిత బంధుని టిఆర్ఎస్ కార్యకర్తల బంధులాగా మార్చకుండా గతంలో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల భూమి స్కీమ్లలాగా ఇది కూడా చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరం ఏకమై రాబోయే ఎన్నికలలో కేసీఆర్ కు తగినటువంటి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. అందుకనే కేసీఆర్ వెంటనే మండలానికి 4000 నియోజకవర్గానికి 10000 చొప్పున ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి దళిత బంధు అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.